యాక్సిల ప్రమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ వర్క్ చేసిన వాడు టార్గెట్ అయిపోతారు వాడు అలా ఎంతోమంది ఎస్ఐలు కానిస్టేబుల్ చచ్చిపోయారు టార్గెట్ చేసి చంపుతారు వాళ్ళని జిల్లాలో మరి పని చేయాలి కదా వాళ్ళు అలాంటప్పుడు ఎలా సో ఈ యాక్సలెట్ ప్రమోషన్ కూడా పెట్టాం ఓకే ఒప్పుకున్నారు గవర్నమెంట్ మంచి హోమ్ మినిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు మన మొదట మాధవ్ రెడ్డి ఉండేవాడు తర్వాత దేవేంద్ర గౌడ్ కూడా ఉండేవాళ్ళు మీరు చెప్పింది ఉన్నట్టు ఈయన ఒక సబ్ కమిటీ కూడా వేసైడ్ ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ పెద్దానికి క్యాబినెట్ రాక్కర్లేదు లేట్ అవుద్ది సబ్ కమిటీలో మీరు డిసైడ్ చేసుకొని జీవో జాయిన్ అని అంటే సో ఆ విధంగా కంప్లీట్ సపోర్ట్ ఉండేది సార్ ఇక్కడ మావోయిస్టులు అనేదే కాదు సార్ ఇక హైదరాబాద్ సిటీ విషయంలో కూడా అప్పటి వరకు శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు చాలా రాజకీయ పరంగా ఏదైనా మార్పులు జరిగిన అవును కూడా పెద్ద సమస్యగా హైదరాబాద్ విషయంలో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నారు శాంతి భద్రతల ఇక్కడ ఎలాంటి ఫోకస్ పెట్టారు అప్పట్లో అంటే ఏం లేదండి ఇప్పుడు మనం మనం ఒక సైడు సపోర్ట్ చేయము ఉన్నది ఉన్నట్టు మనం బిహేవ్ చేస్తాము వాటి ముస్లిం అయినా హిందూ అయినా అందరినీ ఒకలాగా చూడాలని అంటే అంటే ఆ తారతమ్యం లేకుండా అసలు తెలుగుదేశం పాలసీలోనే అది లేదండి అది టైం నుంచి కూడా లేదు అదే ఫీలింగ్ లేదు సో ఈయన కూడా అలాగే ఎవరిని సపో ఒక గ్రూప్ సపోర్ట్ చేసి ఇంకొని ఏడిపించడం లేదా వీటిని సపోర్ట్ చేసే వాడిని ఏడిపించడం అలాంటివి చేసేవాడు కాదు ఈయన ఏదైనా లాండ్ ఆర్డర్ పాల్ అంటే రుచి రుచిగా ఉండాలా అది వెంటనే కంట్రోల్ చేసేయాలి అంతే ఎందుకంటే సార్ రాజకీయాల్లో మీకు తెలియదు కాదు అంటే ఓట్ బ్యాంకు రాజకీయ రకమైన ఏదైనా చేయాలంటే కొంత ప్రతిబంధకంగా ఉంటాయి డిపార్ట్మెంట్కి పెద్ద ఛాలెంజ్ సో అట్లాంటి సమస్యలు ఏమన్నా లేదు ఎక్కువ ఈయన డెవలప్మెంట్ పెట్టేవాడు దృష్టి ఓకే వాళ్ళకి ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలా వాళ్ళ దగ్గర ఇంకేవో కొన్ని ఇది చేయాలా అని ఆ దృష్టి అంతా డెవలప్మెంట్ మీద పెట్టాడు ఆయన రాజకీయంగా అవన్నీ ఏదో ఎలక్షన్ టైంలో ఉంటుంది మిగతా అప్పుడు మనం చూడవలసింది ఆ ముస్లిమ్స్ కూడా డెవలప్ అవ్వాలి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి వాళ్ళకి కాల ఏం కార్యక్రమం చేయగలం ఎందుకు అడిగానంటే సార్ కొంత తమ రాజకీయ కార్యకలాపాలకి తమ ఉన్నతి కోసం హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించినటువంటి సంస్కృతి కూడా రాజకీయ వ్యవస్థలో ఉంది అలాంటి ఎట్లా అది ఒప్పుకునేవాడు కదా అంటే షార్ట్ టర్మ్ మేము చూసేవాడు కదా ఆయన ఓకే లాంగ్ టర్మ్ గా మనం ఏం చేయాలా ఉండాలా బాగుండాలా మన మన యాక్టివిటీ ఎలా ఉండాలా అని ఇలాగా ఇదే ఆలోచనతో చాలా బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా గొప్పగా అందుకే రెండోసారి ఆయన ఎలక్ట్ అయ్యారు అప్పుడు శాంతి భద్రతల విషయంలో ఒక ఛాలెంజ్ రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ సంస్కృతి వల్ల అంటే ఆ పార్టీలో ఈ పార్టీలో ఏ పార్టీలోనైనా రాజకీయ వాళ్ళు కలిసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం సో ఫ్యాక్షనిజం పైన చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎట్లా ఉండేది దాన్ని కంట్రోల్ చేసేదానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి అంటే ఫ్యాక్షన్ కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఇది ఇది కరెక్ట్ అంటే మనకు సపోర్ట్ చేసేవాడు బేసిక్గా అది ఆ సపోర్ట్ ఒకటి వచ్చేది ఎంతోమంది ఎస్పీలు వాళ్ళు చాలా గట్టిగా చేసేవాళ్ళు ఫ్యాక్షన్ సో ఈయన పార్టీ వాళ్ళు ఊరుకోరు కదా అవును అదే మనం తీసేయాలనేవాడు లేకపోతే ఒక లేడీ ఉంటే ఆవిడ తీసేయాలనేవాడు